ఇవాళ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఎందుకున్నారు? ఆయన చట్టాన్ని గౌరవించి ఏదైతే ఆ రోజు శనివారం మరి ఆ రోజు ఎప్పుడు కూడా ప్రతి సాటర్డే మరి ఆయన ఫ్యామిలీ దగ్గరికి హైదరాబాద్ వెళ్తూ ఉంటారు, ఇది వాస్తవం. ఆ రోజు శనివారం వెళ్లేరు, హైదరాబాద్ జనతా కర్ఫ్యూ ప్రకటించారు, సోమవారం నుంచే కంటిన్యూ లాక్డౌన్. ఇవాళ ప్రధానమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం మీద మరి ఈ యొక్క లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించకూడదని ఆయన మరి హైదరాబాద్ లోనే ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయన మీద వీళ్ళు కామెంట్స్. నిజంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మరి ఏదైతే కృష్ణా జిల్లా అమరావతి వచ్చినా కూడా ఆయన ఇంటి దగ్గరే ఉండాలి. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఆయన గుంటూరు వెళ్ళడానికి, పశ్చిమ గోదావరి వెళ్ళడానికి, విశాఖపట్నం వెళ్ళడానికి అనుమతులు ఇస్తుంది ఈ ప్రభుత్వం. అక్కడ ఉన్న ఇంటి దగ్గర ఉండాలి, ఇక్కడ ఉన్న ఇంటి దగ్గరే ఉండాలి. అంతేకాదు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గర ఉన్నా కూడా ఆ సమయాన్ని ప్రజల కోసం వెచ్చిస్తూ, ప్రజల ఆరోగ్యం కోసం వెచ్చిస్తూ వాల్యుబుల్ పాయింట్స్, అంటే ఈ ప్రభుత్వం ఏదైతే ఈ లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అవి సలహాలుగా సూచనలుగా ఆయన రోజు కూడా మీడియా ద్వారా కూడా ప్రజలకు అందిస్తూ, ఈవేళ ప్రజల దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు ఒక హీరోలాగా నిలబడితే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కు వచ్చిన ప్రతిసారి కూడా ఫెయిల్యూర్. అసలు ఏం చెప్తాడో, ఏం మెసేజ్ ఇస్తాడో కూడా తెలియనటువంటి పరిస్థితి, దుస్థితి. అందుకే ఈయన ప్రెస్ మీట్ కు వస్తే చేతులెత్తి దండం పెట్టి మరి ఈవేళ ప్రజలు ఒక జీరోగా ఈ జగన్మోహన్ రెడ్డిని మరి భావిస్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ కూడా అందుకే నేను ప్రెస్ మీట్ లో కూడా చెప్పా, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు రాలేదు అని ఏదైతే వైసీపీ నాయకులు సమాధానం చెప్తూ అడుగుతూ ఉన్నారో, ఆ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారో, మరి దానికి జగన్మోహన్ రెడ్డి అంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి తిత్లీ లాంటి తుఫాన్లు వచ్చినప్పుడు అప్పుడు ఏమీ కూడా నిబంధనలు లేవు, లాక్డౌన్ లేవు, కరోనా లాంటి వైరస్లు లేవు, అయినప్పటికీ కూడా ఆయన ప్రక్కనే ఉండి కనీసం ఆ యొక్క బాధితుల్ని పరామర్శించలేదని అడిగితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి విరుసుకుపడ్డాడు. ఆ రోజు ముఖ్యమంత్రి నువ్వా నేనా, ఖజానా నీ దగ్గర ఉందా నా దగ్గర ఉందా, అధికారుల యంత్రాంగం నువ్వు చెప్తే చేస్తారా నేను చెప్తే చేస్తానా, ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత ఉందా నాకు బాధ్యత ఉందా అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి విరుసుకుపడినటువంటి వీడియోలు ఉన్నాయి. ఆ రోజు కరోనా లేదు, లాక్డౌన్ లేవు, నిబంధనలు లేవు, అటువంటి స్థితిలో కూడా ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఒక్కసారి బాధితుల్ని పరామర్శించవయ్యా అంటే ఆ రోజు నువ్వు అటువంటి సమాధానం చెప్పావు. కానీ ఈ రోజు కరోనా నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు ఉన్నాయి. సబ్స్క్రైబ్ బటన్ ని ఒక్కసారి క్లిక్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి. చంద్రబాబు గురించి, టీడీపీ గురించి అందరికంటే ముందుగా మీకే అప్డేట్ రావాలంటే గంట సింబల్ తప్పనిసరిగా క్లిక్ చేయాలి.